బాణుడు బగబగా మండుతా ఉన్నాడు, విశ్వరూపాన్ని మాత్రం చూపిస్తా ఉన్నాడు. గత వారం రోజులుగా 40 డిగ్రీల పైనే ఆ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే తెలంగాణకు సంబంధించి పూర్తిగా బాణుడు మాత్రం తన విశ్వరూపాన్ని విలయతాండమే చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికైతే 40 డిగ్రీల పైన ఉన్న ఉష్ణోగ్రతకు సంబంధించి ఎవరూ బయటకు రాని పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం 9 గంటలు 10 గంటల లోపే బాణుడు నడినెత్తి మీద నుండి వచ్చి ఖచ్చితంగా అందరినీ ఇబ్బంది పరుస్తున్న పరిస్థితి. మొత్తానికైతే హైదరాబాదు నగర నడిబొడ్డున ఉన్నాము, కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. నిత్యం రద్దీగా ఉండే ఒక కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో మనం ప్రస్తుతం ఉన్నాము. చూస్తున్నాం మనం ఎక్కడ కూడా నిత్యం రద్దీగా ఉండే ఈ వాహనాల గోల చాలా తక్కువగా కనబడతా ఉంది. నిన్న దాదాపు 44 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఈరోజు కొంత ఊరటనిస్తున్న సందర్భం, కొంత చల్లబడిన సందర్భం అయినా కూడా అసలు రోడ్లపైకి జనాలు చాలా తక్కువగా వస్తున్న పరిస్థితి, వాహనాల రద్దీ కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా తక్కువగా కనబడతా ఉంది. మొత్తానికైతే హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మొత్తానికైతే పల్లెటూరు విషయాలలోకి వస్తే, తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలలో విషయానికి వస్తే మాత్రం ఉదయం ఉగ్రరూపం చూపిస్తున్న బాణుడు, అదేవిధంగా సాయంత్రానికి వస్తే కాస్త చల్లబరుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు దాదాపు 36 డిగ్రీల పైనే ఒక అంటే 36 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతున్నాయి రోజు రోజుకు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా లేదు. ఏసీలలో కార్లలో వేయటలకు ఆ పరిస్థితి ఏంటో తెలియదు. సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితులు, సామాన్య మధ్యతరగతి వాళ్ళకును మీలాంటి వాళ్ళు బయట తిరిగే ప్రపంచానికి కొంతమంది కూడా తెలుసు. పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ముసలి వాళ్ళకు, తర్వాత పిల్లలకు రక్షణ లేదు. ఆరోగ్య పరిస్థితులు ఏంటంటే భౌగోళిక వాతావరణం చెడిపోయింది కాబట్టి దీనికి గవర్నమెంటు కొంత చేయూతనిచ్చి దీని వాతావరణ పరిస్థితులకు అనుగుణమైనటువంటి చర్యలు కొన్ని తీసుకోవడం వల్ల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి మనుషుల యొక్క మనుగడ కోసం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పరిస్థితులు అయితే కొంత అధ్వానంగానే ఉన్నాయి. మీరు ఏం చేస్తారండి? నేను ప్రస్తుతానికి ఒకప్పుడు నేను ఆటో నడిపిన, ప్రస్తుతానికి నేను ఇప్పుడు సెక్యూరిటీ చేస్తున్నా. పరిస్థితులు మారినాయి కాబట్టి మాకు అండదండాన్ని ప్రభుత్వం నుంచి అందలేకపోవడం వల్ల స్వయం ఉపాధి రంగాన్ని కోల్పోయి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఎండకి ఎవరు జనాలు వస్తలేరు, ఎవరు వస్తలేరు సార్ బయటికి. అసలు మొత్తం సరుకు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఏం గిరాకు లేవు, ఏం లేవు. ఎట్లా నడుస్తుంది ఎండకి మొత్తం? ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. ఎండ ఇప్పుడే చూడు ఇట్లా చాలా అది ఉంది. ఇంకా గిరాకులు లేవు, పబ్లిక్ జనాలు బయటకు వస్తలేరు ఎండ గురించి. సరుకు తీసుకొస్తే సరుకు పోతలేదు అత్తలు. డైలీ నాకు డైలీ 5-6 వేలు గిరాకు అవుతుండే, కానీ ఇప్పుడు 2 వేలు కూడా అవుతలేదు. అసలు సగంకి సగం ఎండ నుంచి మొత్తం గిరాకు జనాలు. ఇప్పుడు చూడాలి ఎట్లయినా నడిపించాలి, ఎట్లయినా ఏం చేయాలి. ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి సార్. మరీ ఘోరంగా అవుతున్నాయి ఎండ అయితే. సవార్లు కూడా బయటకు ఎవరు వెళ్తలేరు ఎక్కువ శాతం. ఇక కాళ్ళు తిరుగుతున్నాం, కూర్చుంటాం ఒక్కొక్క జాగాల. అంటే ఏడవైనా ఇబ్బందులే ఉంటున్నాయి. అంటే ఇక గ్యాస్ రేట్లు అన్నీ పెరుగుకుంటూనే పోతున్నాయి. మాకేం ఆయిల్ రేట్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. ఇక ప్యాసింజర్లు కూడా, కస్టమర్ కూడా మాకేం అన్ని రేట్లు పెరిగితే మాకేం సంబంధం అంటున్నారు. ఇక జనాలు ఏమో ఇట్లా చెప్తున్నారు. ఇక ఎక్కువ శాతం ఏమో 600-700 అవుతున్నాయి కారోబార్ అయితే. అంతే ఆ ఓలా ఊబర్ రేట్ చూపెడతారు, వాడు తక్కువ చూపెడతాడు. ముగ్గురికి అట్లే అల్లాడలేదు. వాళ్ళు ఒకరు ఎక్కువ పెడతారు, ఒకరు తక్కువ పెడతారు. అవి పెట్టి నడుపుతామంటే వాళ్ళు కూడా ఎక్స్ట్రా పైసలు వసూలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక ఏం అందరు చివరి నడపలేరు ఎక్కువ శాతం. అట్లా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడతారు, తక్కువ పెడతారు. పబ్లిక్ ఏం ఎక్కువ వెళ్తలేరు బయటికి. పబ్లిక్ అంతే రోజు అయితే ఇక మాకు 500-700 అట్లా చేసుకుని వెళ్ళిపోతున్నాం అంతే. ఇక అంతే గడుస్తుంది. ఇక అంతే 22వ తారీఖు తర్వాత పూర్తిగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దాదాపు కొన్ని పలు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. ఇదే వర్షాలు పడతా ఉంటే జిల్లాల్లో మాత్రం పూర్తిగా రైతులు పూర్తిగా పంట నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. మొత్తానికైతే బాణుడు విశ్వరూపానికి ఇటు నగరవాసులే కాదు, అటు పలు జిల్లాల్లో, తెలంగాణలో పలు జిల్లాల్లో ఉన్న రైతులు, అదేవిధంగా చాలామంది సామాన్య పేదలు కూడా పూర్తిగా ఈ ఉగ్రరూపానికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు.